Good morning, welcome to Big Discussion. In Ravi Shankar Villa, NDA Rastrapati Abhyarthi Draupadi Murmu Ivala AP Kostunaru. Ipatake Anek Rastralo Paryatinchi Tanaku Madatu Ivalani Abhyardhincharu. Draupadi Murmu Gelupu Lanchanamainappatiki Vipakshala Rastrapati Abhyarthi Ashwant Sinha Kuda Vividha Rastralo Paryatinchi BJP Yatra Partyalanu Tanaku Madatu Ivalani Koraru. Telangana CM KCR Ipatike Tama Vote to Ashwant Sinha Ke Antu Prakatincharu. AP Rasta Prayojanala Kosam, Aparishkrutanga Unna Vibhajana Hamila Amalu Kosam, Rashtrapati Ennikallo Sharatulu Pettalani, Entaku Minchina Avakasam Marokati Radani Demand Chesina Pratipaksha TDP Saitam, Ippudu Besharatuga Draupadi Murmuke Tama Otu Antu Prakatinchindi, Mari Enduku Ee Avakasanni AP lo Adhikaralo Unna YCP Upayoginchukolekapothundi, Alage Pratipaksha TDP Kuda, Rashtrapati Ennikallo BJP Adagakapoyina, NDA Rashtrapati Abhyarthi Draupadi Murmuke Tama Otu Antu ఎందుకు ప్రకటించింది ఈ అవకాశాన్ని అధికార ప్రతిపక్ష పార్టీలు బీజేపీకి దగ్గరయ్యేందుకు మాత్రమే ఉపయోగించుకుంటున్నాయా రాష్ట్ర ప్రయోజనాలు వీళ్ళకు అవసరం లేదా ఇదే అంశంపై ఇవాల్టి బిగ్ డిస్కషన్ లో డిస్కస్ చేద్దాం చర్చలు పాల్గొంటున్నారు నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ మూర్తి గారు సప్తగిరి ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ ముందుగా సప్తగిరి ప్రసాద్ గారు నిన్నటి వరకు మీరు చాలా డిమాండ్లు వినిపించారు కదా తెలుగుదేశం పార్టీ నుంచి గతంలో ఇంత మ్యాండేట్ వచ్చినా కూడా ఎందుకు అడగలేకపోయామనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు అది ఒప్పుకోకపోయినా కూడా చాలామంది అదేంటంటే అక్కడ అవకాశం లేదు కాబట్టి మేము గట్టిగా అడగలేకపోతున్నాం అని చెప్పి మరి రాష్ట్రపతి అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నిక అంశం తెరపైకి వచ్చిన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఈ అవకాశాన్ని వాడుకోండి ఎందుకు వాడుకోవట్లేదు మీ స్వప్రయోజనాల కోసమో కేసుల కోసమో మాత్రమే దీన్ని వాడుకుంటున్నారు అంటూ వైసీపీ మీద దుమ్మెత్తి పోసిన మీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ బీజేపీ అడక్కపోయినా ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి బీజేపీ అడక్కపోయినా ఎందుకు ఇప్పుడు బేషరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు సప్తగిరి ప్రసాద్ గారు ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు భారతీయ ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ముని ప్రకటించిన తర్వాత మేమంతా గట్టిగా డిమాండ్ చేశాం అవును ఆ రోజు ప్రత్యేక హోదా నాకు 25 మందికి 25 మంది ఎంపీలు ఇవ్వండి కేంద్ర మెడలు వంచి ఊరికే కూడా కాదు కేంద్ర మెడలు వంచి మరీ నేను తెస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో వీధి వీధిలో గట్టిగా ప్రకటించారు ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ పెట్టి తూచ్ నేను ఒప్పుకోను ప్రధానమంత్రికి పూర్తి మెజారిటీ వచ్చేసింది మన అవసరమే లేదు లెట్ అస్ కమ్ టు ది పాయింట్ నేను ఒప్పుకోను ప్రధానమంత్రి గారికి భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీ వచ్చేసింది మా అవసరం లేదు ఇంకా నాతో అవసరం లేదు మేము అడగం కానీ అడగమని చెప్పలేదన్నా అడుగుతూనే ఉంటామని చెప్పారు అడుగుతూనే ఉంటాము అన్నట్టు మెడలు వంచిస్తామన్నటువంటి మాట పోయింది తోడలు కొడతామన్న మాట పోయింది మేసాలు మేలేస్తామన్న మాట పోయింది అడుక్కుంటూనే ఉంటాను దేహీ అమ్మా అని అడుక్కుంటూనే ఉంటాను అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు అలా కూడా అడగలేదు కదా అమ్మా దేహి అని అడగమన్నారు కదా అది కూడా అడగలేదు కదా చెప్తా దానికి మధ్యలో ఒక రెండు మూడు లెటర్లు కూడా రాశాడు అవునండి మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి లెటర్లు తొడలు కొట్టడం పోయింది మేసాల మేలేసేది పోయింది అన్ని పోయి చివరికి లెటర్లు లెటర్లు దాకా వచ్చాడు ఇప్పుడు నేనేమంటానండి తెలుగుదేశం పార్టీ పక్షాన యు గాట్ అన్ ఆపర్చునిటీ టు డిమాండ్ ది ప్రైమ్ మినిస్టర్ టు డిమాండ్ ది భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అంటారా ఒప్పుకోవాలి మేము మాకు అంత శక్తి లేదు శక్తి లేకపోతే కేవలం మూడు ఎంపీ కేసీఆర్ ఉందా శక్తి కేసీఆర్ ఉందా శక్తి యశ్వంత్ సిన్హా గెలుస్తారనే ధీమా ఉందా వాళ్ళకి ద్రౌపది ముర్ము ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికవ్వడం లాంఛనమే అయినా తమ నిరసన తెలియచేయడానికి ఆందోళన వ్యక్తం చేయడానికి ఏపీ రాష్ట్ర పరిస్థితికి కారణం మీరే అంటూ ఒక ఆరోపణ చేసినప్పుడు దాని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్షం మీద కూడా ఉంటుంది వాడు అక్కడ అడక్కపోయినా ఎందుకు మద్దతు ఇచ్చారు అది చెప్పండి సార్ పాయింట్ వాళ్ళు తప్పు చేశారని చెప్తున్నారు మీరు ఓకే మరి మీరేం చేశారు అనేది చెప్పండి ఇప్పుడు లెట్ మీ కంప్లీట్ నా మాట వినకుండా మీరు చెప్పింది కరెక్టే ఓకే కేసీఆర్ గారికి ఆ దమ్ము ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ము ఉందా మరి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఆ మాట జగన్మోహన్ రెడ్డిని అడగండి అయ్యో సార్ చంద్రబాబు నాయుడు గారికి దమ్ముందో లేదో చెప్పండి సార్ ముందు
చెప్పండి సార్, వినండి సార్, వినండి. కేసీఆర్ గారికి హిమ్మత్ ఉంది, దిల్ ఉంది, నేను మద్దతు ఇవ్వనన్నాడు. అవును, ఆయన అన్నాడు. ఈయన ఆ రోజు ఏం చెప్పాడు, మెడల్ వంచుతామన్నాడు. మళ్ళీ ఇంక చెడు దేహే నడుపుకునే పరిస్థితికి వచ్చేసాడు. ఇప్పుడు నీకు మంచి సదావకాశం వచ్చింది, నువ్వు టర్మ్స్ అని, ఎందుకంటే నువ్వు బలంగా ఉన్నావు. నీ దగ్గర 23 మంది ఎంపీలు ఉన్నారు, దాదాపు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. యూ హ్యావ్ ఎ కెపాసిటీ టు డిమాండ్ టు పుట్ ఏ డిమాండ్ బిఫోర్ ది ప్రైమ్ మినిస్టర్, వెరాస్ యూ డజంట్ హ్యావ్. ఇప్పుడు మీరు అన్నారు కదా, మీరు ఎందుకు అడగనే మద్దతు ఇచ్చారు. ఈ దేశానికి ఒక ఆదివాసి మహిళ ప్రధాని రాష్ట్రపతి అవుతుందంటే మేము హర్షిస్తాం. అదే చెప్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా, ఇది పార్టీలకు అతీతమైన రాష్ట్రపతి ఎన్నిక. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీలు రాజకీయ నాయకులే ఓట్లేసినప్పటికీ కూడా అది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి, గిరిజన మహిళ కాబట్టి, ట్రైబల్ అండ్ ఒక మహిళ కాబట్టి మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్నారు. మీరు అదే లైన్ తీసుకున్నారు ఇప్పుడు. Yes, మా లైన్ చాలా క్లియర్ గా ఉంది. అదే లైన్ వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు సార్. వాళ్ళు చెప్పిన తర్వాత మీరు ఆ లైన్ తీసుకున్నారు ఇప్పుడు. ఎట్లా సార్ అంటే ఏంటి సార్? నిన్న మొన్నటి దాకా మీరే అడిగారు, వైసీపీ వాళ్ళు అడగట్లేదు, అడగట్లేదు, మెడల ఉంచుతా ఉన్నవాడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు, మోకరిల్లుతున్నాడు అని చెప్పినప్పుడు మరి మీరు కూడా డిమాండ్ చేయాలి కదా సార్. అడగకపోయినా మద్దతు ఇవ్వడం ఏంటి? ఎట్లా సార్ రవిశంకర్ సార్, మీరు నా క్వశ్చన్ సమాధానం మీరే చెప్పేస్తారు. మీరు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్తున్నా. చెప్పలేసే కదా మీరు పెట్టి కంటిన్యూ సిరీస్ ఆఫ్ చేస్తాను చెప్పండి ఇప్పుడు. ఎస్, ఆ లైన్ కూడా తీసుకోమనండి. ఎట్లా ఒక గిరిజన మహిళకి మేము మద్దతు ఇస్తున్నాము అని ఆ లైన్ కూడా తీసుకుంటూ కనీసం డిమాండ్ అన్న ముందు పెట్టొచ్చు కదా. టేక్ దట్ లైన్, అయ్యా మేము కూడా గిరిజన మహిళకు, ఒక ఆదివాసి మహిళ ఈ దేశ అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి పీఠం పైన కూర్చుంటామంటే మేము కూడా హర్షిస్తాం, మేము మద్దతు ఇస్తాం, ప్రొవైడెడ్ మా ప్రత్యేక హోదా ఇవ్వండి అని ఒక లైన్ పెట్టచ్చు కదా. మేమే మీరు అడిగారు కదా తెలుగుదేశం పార్టీకి ఆ దమ్ము ఉందా అనేసి. దమ్ము ఉండబట్టే సంవత్సరానికి ముందే మేము కేబినెట్ నుండి రాజీనామా పెట్టి బయట వచ్చి ధర్మ పోరాట దీక్షతో మోడీ పైన ధ్వజమెత్తాం, మోడీ గారి పైన పోరాటం చేశాం, పోతే కూడా పోయిన అధికారం అని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. అదే సార్, ఆ పోరాట పటిమ ఇప్పుడు ఏమైందని, ఆ పోరాట పటిమ ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు బలం లేదు ఏం చెప్పేది. వీఆర్ స్టిల్ కన్ఫైన్ టు దట్. నేనేమంటానంటే మీరు కేసీఆర్ కుందా బలం, మా ప్రతిపక్ష కేసీఆర్ కుందా, కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికను ప్రభావితం చేయగలుగుతారా, ద్రౌపది ముర్ము గెలుపును అడ్డుకోగలుగుతారా, యశ్వంత్ సిన్హాను గెలిపించగలుగుతారా? ఒకటే, కేసీఆర్ కుందా అంటే హిస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఆయన దగ్గర అనేక మంది ఎంపీలు మాకన్నా బెటర్ పొజిషన్ లో ఉన్నారు. మీకు 0.60 సార్, వాళ్ళకి 2.30 సార్, 4.22 వైసీపీ. వైసీపీ మద్దతు ఇవ్వకపోయినా బీజేడీ ఆల్రెడీ మద్దతు ఇస్తుంది కాబట్టి, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మహిళ కాబట్టి బీజేడీ అండ్ మిగిలిన పార్టీలు కూడా సపోర్ట్ చేస్తుంది. వైసీపీ సపోర్ట్ లేకపోయినా గెలుస్తారు. ఉన్నాడు ఆయనకి దాదాపు 60-70 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, బెటర్ పొజిషన్ లో ఉన్నాడు మాకన్నా. ఆయన డిమాండ్ చేయడం అర్థం ఉంది, మొదటి నుండి ఆయన యాంటీ బీజేపీ స్టాండ్ లో ఉన్నాడు, ఆయన మాట్లాడడం తెలిసి మీనింగ్. బట్ నేనేమంటానంటే, నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి 23 మంది ఎంపీలు నీ చేతిలో ఉండి, 152 ఎమ్మెల్యేలు నీ చేతుల్లో ఉండి, నీ పొజిషన్ బెటర్ పొజిషన్ ఉండుకొని యు హావ్ అన్ ఆపర్చునిటీ టు పుట్ డిమాండ్ బిఫోర్ ది ప్రైమ్ మినిస్టర్. ఉండి కూడా ఇచ్చేస్తూ తెలుగుదేశం వాళ్ళు అట్లా ఉన్నారు, జనసేన వాళ్ళు ఎట్లా ఉన్నారు, మా పైన ధ్వజం ఎట్టుకునేందుకు? ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కదా, నువ్వు ఆ రోజు చెప్పావు కదా నేను కేంద్ర మెడల్ వంచుతాను అని చెప్పి. ఇప్పుడు వంచేదానికి ఒక మంచి బంగారు అవకాశం వస్తే మెడలు వంచకుండా, తొడలు కొట్టకుండా ఇక్కడ వచ్చి ఊరికి మాటలు చెప్పడం ఏంది, మా పైన ధ్వజం ఎత్తడం ఏంది? మేము చెప్తున్నాం మా దగ్గర అంత బలం లేదు, ఉంటే మేము డిమాండ్ చేసేవాళ్ళమే. పైగా లేఖలు రాసి ప్రత్యేక హోదా గురించి క్రిస్టల్ క్లియర్ గా మేము చెప్తున్నాం, అయ్యా ఈ దేశానికి ఒక ఆదివాసి మహిళ అత్యున్నతమైనటువంటి పీఠాన్ని అధిష్ఠించబోతుందంటే మేము హర్షిస్తున్నాం, మా వల్ల అయింది ఉడతా భక్తిగా, చల్లీళ్ళకి వేడి నీళ్ళు మాదిరిగా తప్పకుండా మేము సహాయం చేయదలుచుకున్నాం. వీఆర్ కన్ఫైనింగ్ టు దట్ స్టాండ్. మరి నేను జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నా, ఎస్ నువ్వు కూడా ఇదే స్టాండ్ చెప్పు, ఏమని ఒక ఆదివాసి మహిళని అత్యున్నత పీఠం పైన కూర్చోబెట్టడానికి మా వద్ద సహాయం మేము చేస్తాం, కానీ ఈ డిమాండ్ పెడితే నేను ఎవరు వద్దనరు కదా, ప్రత్యేక హోదా డిమాండ్ పెడితే నేను ఎవరు కాదనరు కదా, కనీసం నోట్లో నుండి నా మాట రావాలి కదా. సరే ఏకపోతే పోనీ, నేను నువ్వు చెప్పావు కదా నేను అడుక్కుంటూనే ఉంటానని, ఇప్పుడన్నా అడగొచ్చు కదా.
రైట్ సార్, అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్డీఏ విధానాలు నచ్చక బయటకు వచ్చేసి అప్పుడు ధర్మ పోరాట దీక్షలు అంటూ చేసిన పోరాట పటిమను అప్పుడు అందరూ చూశారు. మరి ఇప్పుడు కూడా బీజేపీకి దగ్గర అయ్యేందుకే ఒకవైపు వైసీపీ మరోవైపు టీడీపీ ఈ ప్రయత్నాలు చేస్తున్నాయి, కానీ ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఎవరు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం అడుగుతున్నట్లుగా కనిపించడం లేదు సార్. ప్రజలకి ఎవరికి కూడా కనిపించడం లేదు, అదే అడుగుతున్నా. ఒక నిమిషం సార్, ఒక నిమిషం మిగిలిన వాళ్ళతో మాట్లాడాలి. ప్రజలకు దగ్గర అవ్వాలనుకుంటున్నాము బీజేపీ కన్నా కూడా, వి వాంట్ టు గో నియర్ టు ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. ఓకే, ప్రజలకు దగ్గర అవ్వాలని తాపత్రయపడుతున్నాం. రైట్, మా మీద కేసులు లేవు, సిబిఐ కేసులు లేవు, ప్రతి శుక్రవారం కోర్టు పోయే పని లేదు మాకి, ఎవరితోనూ పని లేదు, ఈడీ కేసులు లేవు, మా కొంపల మీద వచ్చి ఈడీలు సిబిఐలు వచ్చి బాబాయ్ చంపిన కేసులు లేవు మా పైన. ఒకసారి ఏంది సార్, ఇవన్నీ మాకేం అవసరం సార్? అదే సార్, ఒకసారి విమర్శించి చూడండి, బీజేపీని గాని మోదీని గాని అమిత్ షా గాని విమర్శించి చూడండి, అప్పుడు ఏమవుతుందో చూద్దాం. తప్పు చేస్తే విమర్శిస్తాం, తప్పు చేస్తే మోడీ సాధ్యమే సార్ ఇక్కడ. అదే సార్, ఏందండి మీరు మాట్లాడి, మోడీ రాహుల్ గాంధీ మీద ఎప్పుడో పాత కేసు పెట్టి ఈడీ కేసు పెట్టి ఆయన్ని గంటలు విచారణ అంటూ తిప్పుతూ ఉన్నారు. తిప్పుతుంటే ప్రజలు హర్షిస్తున్నారా? అదే హర్షిస్తున్నారు ప్రజలు, ప్రజలు చూస్తున్నారు, అన్ని చూస్తున్నారు ప్రజలు. రైట్ అండి, సప్తగిరి ప్రసాద్ గారు, రైట్ సార్, మళ్ళీ మీతో మాట్లాడతా.